ఇప్పుడు ప్రతి ఒక్క ఫోన్ లో వాట్సాప్ అనేది చాలా సర్వసాధారణంగా ఉంటది. సో బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి చూస్తా కానీ ఉండదు. కానీ అలా ఓపెన్ చేసుకొని చూడకుండా మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అలా అనగానే ఇక్కడ వీళ్ళ ఫోన్లో అక్కడ వాళ్ళకి సెండ్ చేసిన వాళ్ళ ఇద్దరి ఫోన్ నుంచి ఒకటేసారి మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. మరి అలా డిలీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం మెసేజ్ చేసుకొని ఏ మెసేజ్ని డిలీట్ చేశారు అనేది మనం ఒక సింపుల్ సెట్టింగ్ కనుక వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, వాళ్ళు డిలీట్ చేసిన ఆల్ మెసేజెస్ని మనం ఈజీగా చూడొచ్చు. సో ఇది మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటి దగ్గర మస్తుగా లొలి అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్లో, అది ఇంట్లో వాళ్ళైనా లవర్స్ అయినా ఎవరు ఫ్రెండ్స్ అయినా సరే, ఈ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే వాట్సాప్ చాట్ డిలీట్ చేసినా కూడా వాళ్ళు చాటింగ్ ఏం డిలీట్ చేశారు అనేది ఈజీగా తెలుస్తుంది ఈ ఒక్క చిన్న ట్రిక్తోని. సో మరి ఆ ట్రిక్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్టింగ్ ఏంటి అని అంటే మనము, సో మనం ఏ ఫోన్లో అయితే చాటింగ్ చూడాలి అనుకుంటున్నామో ఆ ఫోన్లో మీరు ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ అని చూపిస్తుంది. మెయిన్గా మనకి నోటిఫికేషన్ అనేది కొన్ని కొన్ని ఫోన్లను బట్టి మనకి ఓన్లీ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, ఒక్కొక్కసారి యాప్స్ ప్లస్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. మెయిన్గా నోటిఫికేషన్ ఉంది అని అంటే ఆ నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మోర్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ బటన్ని మీరు ఆన్ చేసి ఉంచండి. అలాగే ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ది, అలాగే ఈ పైన నోటిఫికేషన్ది, ఈ బటన్స్ అన్నీ కూడా ఆన్ చేసి ఉంచండి. ఇలా ఆన్ చేసి ఉంచిన తర్వాత మొబైల్లో నుంచి వెళ్ళి వాట్సాప్ చాటు ఎవరితో చాటింగ్ చేసిందైనా సరే వాళ్ళు డిలీట్ చేశాను అంటే యాజ్ ఈజ్గా మళ్ళీ మీరు ఇదే హిస్టరీ దగ్గరకు వచ్చేసి నోటిఫికేషన్ హిస్టరీ అన్నారనుకోండి, వాళ్ళు ఏం చాటింగ్ చేసుకొని ఏం డిలీట్ చేశారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది.